हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु मल्टीपर्पस चैनल। ई वीडियो लो नेनु मीकु स्वीट आइटम मैसूर पाक एला तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। इदी ईजीगा एला प्रिपेर चेसुकोवालो चेप्तानु। इदी बयट दोरिके स्वीट लागा एला तैयार चेयालो कोन्नि टिप्स चेप्तानु। स्किप चेयकुंडा ई वीडियोनी एंड वरकु चूडंडि। ఈ స్వీట్ ని తయారు చేసుకోవడానికి కేవలం మనం రెగ్యులర్ గా యూస్ చేసే 3 ఇంగ్రీడియన్స్ మాత్రమే కావాలి। ఇప్పుడు వీటికి ఏమేం కావాలో చూద్దాం। నెయ్యి 1 కప్, ఆయిల్ 1 కప్, నెయ్యి లేకపోతే 2 కప్స్ ఆయిల్ ని తీసుకోండి। షుగర్ 2 కప్స్ కావాలంటే స్వీట్ ని తగ్గించుకోవచ్చు। శనగపిండి 1 కప్। ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా ప్లేట్ లో జల్లడ పెట్టుకొని అందులో 1 కప్ చెనగ పిండిని వేసుకొని జల్లించుకోవాలి। ఉండలు లేకుండా జల్లించుకోవాలి। ఈ విధంగా ఉండలు లేకుండా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ని వెలిగించుకొని ఒక బౌల్ నుంచి అందులో 1 కప్ నెయ్యి, 1 కప్ ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి। ఇది వేడయ్యేలోపు పక్కన పాకం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక తిక్కుగా ఉన్న ఒక పాన్ ని పెట్టుకోవాలి। అందులో 2 కప్స్ షుగర్ ని వేసుకోవాలి। దీంట్లో 1/4 కప్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు। వాటర్ ని ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి పాకం అనేది గట్టిపడడానికి చాలా టైం తీసుకుంటుంది। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుంటూ పాకం గట్టిపడే వరకు ఈ విధంగా కలుపుకోవాలి। ఇలా షుగర్ అంతా కరిగిపోయాక పాకం రెడీ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి మన చేతితో పాకం ని తీసుకొని ఇలాంటి తీగ మాదిరిగా రావాలి। తీగ పాకం అంటాం కదా, అలా ఉండాలన్నమాట। ఇప్పుడు అందులో శనగ పిండిని వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి। ఈ విధంగా బాగా కలుపుతూనే ఉండాలి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి। ఇప్పుడు శనగ పిండి కొంచెం ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా నెయ్యి మరియు ఆయిల్ ను వేడి చేసుకున్నాం కదా, దాన్ని గరిటెతో కొంచెం కొంచెంగా ప్రతి నిమిషానికి ఒకసారి వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట। ఇలా నెయ్యి మొత్తం అయిపోయే వరకు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి। నెయ్యి మొత్తం అయిపోయాక అది డబుల్ క్వాంటిటీ అవుతుంది। ఎయిర్ బబుల్స్ వస్తూ నెమ్మదిగా అది తిక్కుగా అవుతుంది। ఇప్పుడు దీన్ని వేసుకోవడానికి ఒక బౌల్ ని తీసుకొని దానికి ఆయిల్ కాని నెయ్యి కాని అప్లై చేసుకోవాలి। దీని వల్ల మైసూర్ పాక్ తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది। ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా తిక్కుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి। ఇలా శనగపిండి మొత్తం ఉడికాక శనగపిండి నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది। ఇప్పుడు ఒక లోతుగా ఉన్న బౌల్ లోకి తీసుకొని దీని మొత్తం ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోవాలి। ప్రెస్ చేయకుండా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత 10 నిమిషాలు చల్లారాక ఒక నైఫ్ తో దీని పీసెస్ గా కట్ చేసుకోవాలి। కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి, చల్లారాక కట్ చేసుకోవడానికి రాదు। ఇలా కట్ చేసుకున్నాక దీని పూర్తిగా చల్లారనివ్వాలి। ఇప్పుడు దీనిపై ఒక ప్లేట్ ని గాని మూతను గాని బోర్లించి రివర్స్ లో టర్న్ చేసుకోవాలి। ఈ విధంగా ముందుగా గాట్లు పెట్టుకున్నాం కదా, దానిపైన మళ్ళీ నైఫ్ తో ఒకసారి కట్ చేసుకుంటే ఈజీగా పీసెస్ గా వస్తాయి। చూడండి, ఈ విధంగా బయట దొరికే స్వీట్స్ లాగా మధ్యలో బ్రౌన్ కలర్ వచ్చి అటు ఇటు yellow కలర్ గా ఉన్నాయి। ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో కాని తయారు చేసుకుంటే స్వీట్ పర్ఫెక్ట్ గా వస్తుంది। చాలా టేస్టీగా ఉన్నాయి। మీరు కూడా ట్రై చేయండి। ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్। బై।